ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, ఖమ్మం జిల్లాలో రూపుదిద్దుకున్నటువంటి మెడికల్ కాలేజ్, ఇక మెడికల్ కాలేజ్ అని మంత్రి హరీష్ రావు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మంత్రి పువ్వాడ అజయ్ చొరవతోనే జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చినట్లు, మెడికల్ కాలేజ్తో గిరిజన ప్రాంత విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ఈ నేపథ్యంలోనే హరీష్ రావు కొన్ని కామెంట్స్ కూడా చేస్తారు, దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఎస్ ఉపేంద్ర, చెప్పండి. రాజశేఖర్, ఖమ్మం జిల్లా ప్రజల సుదీర్ఘ కాలం పాటు కోరుకుంటున్నటువంటి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎట్టకేలకు ఖమ్మంలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి తన్నీర్ హరీష్ రావుతో పాటు పువ్వాడ అజయ్ కుమార్ ఇరువురు కూడా ఉదయాన్నే 10 గంటలకు ఖమ్మం పటేల్ స్టేడియం నుంచి బైక్ ర్యాలీలో భారీ ఎత్తున ఖమ్మం మెడికల్ కళాశాలకు చేరుకొని మెడికల్ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ప్రధానంగా ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి ఖమ్మం మెడికల్ కాలేజీ ప్రారంభానికి సంబంధించి దాదాపు 8.5 కోట్ల రెనోవేషన్ తోటి పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్నటువంటి బిల్డింగ్ ని ఆధునీకరించి వివిధ రూపాల్లో ఆ క్లాస్ రూమ్స్ తో పాటు సెమినార్ హాళ్లు, అనాటామీ ల్యాబ్స్, ఇతర బయోకెమిస్ట్రీ ల్యాబ్స్ మొత్తానికి ఏర్పాటు చేసి ఈరోజు ఆ సర్వం సిద్ధం చేశారు. ప్రధానంగా ఈరోజు కాలేజీ ప్రారంభమవుతే రేపు ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 9 మెడికల్ కాలేజీలో ప్రారంభంలో భాగంగా వర్చువల్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు 10 గంటలకు తరగతులు ప్రారంభిస్తారని చెప్పేసి కూడా ఈరోజు హరీష్ రావు ప్రకటించిన నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా ఇటీవల కాలంలో దాదాపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వివిధ రూపాల అభివృద్ధి పనులు ఖమ్మం మెడికల్ కాలేజీ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఛాలెంజ్ గా తీసుకున్నారు. గతంలో గత 10-15 ఏళ్లుగా ఖమ్మం మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి విజన సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఎలక్షన్స్ రానున్న తరుణంలో రాష్ట్ర ప్రజలకు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని లక్ష్యం ఏదైతే ఉందో అనుగుణంగా ఖమ్మంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. దాదాపు 166 కోట్ల రూపాయలను కేటాయించి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానం చేస్తూ ఇటు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు రోజుకి 2000 పైగా ఓపీలు వచ్చి విజిటింగ్ చేసిపోతున్నటువంటి నేపథ్యంలో ఇటు మహబూబాబాద్, అటు సూర్యాపేట, కొత్తగూడానికి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఖమ్మం సంబంధించినటువంటి రోగులందరినీ పర్యవేక్షించేందుకోసం మెడికల్ కాలేజ్ ఏర్పాటు ద్వారా ఇంకా అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులో తీసుకొని రావచ్చు, వైద్యుల్ని ఎక్కువ మందిని తయారు చేసిన కాన్సెప్ట్ తోటి ఖమ్మం మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అనేది కూడా ప్రధానంగా ఈరోజు ప్రాధాన్యత సంతరించుకుంది. అదే నేపథ్యంలోనే ఖమ్మంకి సంబంధించి మేము మమతా మెడికల్ కాలేజీలో కూడా ఈరోజు 20 సంవత్సరాల మెడికల్ కాలేజీ ఆవిర్భావ జూబ్లీ సెలబ్రేషన్ జరిగినాయి. అదే తరుణంలో ప్రధానంగా హరీష్ రావు కూడా కొన్ని ప్రధానమైనటువంటి కామెంట్స్, అటు పువ్వాడ అజయ్ కుమార్ ఇరువురు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అంశంలో ఒక కామెంట్ చేశారు. చంద్రబాబుని అరెస్ట్ చేయడం కూడా సరైన రైట్ ఉపేంద్ర, ప్రధానంగా దానికి సంబంధించి అలాగే మన మెడికల్ కాలేజ్ సంబంధించి ఒక క్వశ్చన్ ప్రధానంగా చూసుకుంటే, ఎంతమందికి గిరిజన విద్యార్థులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది, అంటే దాని కెపాసిటీ ఎంత, ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఏమైనా తెలిసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా మనకి? రైట్, రాజశేఖర్, ఖమ్మంకి సంబంధించి 100 సీట్లు ప్రభుత్వం కేటాయించింది. అందులో రాష్ట్ర కోటాకు సంబంధించి 85 సీట్లు అవుతాయి. 15 సీట్లకు సంబంధించి నీట్ ద్వారా జాతీయ స్థాయిలో కౌన్సిలింగ్ ద్వారా రిక్రూట్మెంట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే 85 సీట్లో కూడా ప్రధానంగా ఇటు గిరిజన ప్రాంతంలో ఆటో డ్రైవర్ నుంచి హమాలి కూలీ వరకు కూడా ఉన్న కుటుంబ సభ్యులు చాలా మంది బాగా కష్టపడుతూ ఇటు గురుకులాలు, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఆశ్రమ పాఠ చదువుకున్న విద్యార్థులకు కూడా ఇక్కడ లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం కూడా లభించిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు 85 సీట్లతో పాటు నీట్ ద్వారా వచ్చినటువంటి 15 మందికి 100 మందితోటి రేపటి నుంచి క్లాసులు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నుంచి కూడా 2023-24 విద్యా సంవత్సరానికి ప్రారంభమవుతున్న నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే కమ ఒక ప్రిన్సిపల్ పోస్ట్ తో పాటు 27 మంది సిబ్బందితో పాటు 5 అసోసియేట్ ప్రొఫెసర్లు, 6 ప్రొఫెసర్స్ ని ఇక్కడ ఏర్పాటు చేసి క్లాసులు ప్రారంభించేందుకోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా మెడికల్ కాలేజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. దాదాపు ఖమ్మంలో ఉన్నటువంటి R&B గెస్ట్ హౌస్ లో గర్ల్స్ హాస్టల్ ని, ఆ తర్వాత DMNHO ఆఫీస్ కి సంబంధించి బాయ్స్ హాస్టల్ ని ఏర్పాటు చేసి గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ లో కూడా తల్లిదండ్రులు విస్తరిసుకు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా భోజన సౌకర్యం కల్పించి ఆధునికమైనటువంటి బెడ్స్ నేర్చి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా అధికారులు ప్రకటించారు. ఏదేమైనా ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఈ రోజు మెడికల్ కాలేజీ ఏర్పాటు అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఖమ్మం జిల్లా చరిత్రలోనే ఒక ఈ మెడికల్ కాలేజ్ ప్రారంభం దీని అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ప్రధానంగా కామెంట్స్ ఇందాక మీరు మాట్లాడుతూ మధ్యలాపారు, అంటే ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు విషయంలో కానీ లేకపోతే జమల ఎల్లెకు సంబంధించి కానీ చాలా కీలకంగా కొన్ని కామెంట్స్ చేస్తారు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి?
రాజశేఖర్, ఖమ్మంకి సంబంధించి ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు, అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంబంధించి దాంట్లో అరెస్ట్ అనేది చాలా తీవ్రంగా స్థాయిలో పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. అదే నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా తీవ్రమైనటువంటి మోసం చేయడం కోసం మోసపూరిత వాగ్దానాలు చేస్తుంది, గ్లోబల్ ప్రచారానికి సంబంధించి తెరలేపింది అని చెప్పేసి అని రాష్ట్ర మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పై మండిపడ్డాడు. ఈ రాష్ట్రంలో నోబల్స్ కి గ్లోబల్స్ మీద జరిగేటువంటి వారిలో ప్రజలు మా వైపు ఉన్నారు అని చెప్పేసి అని ప్రధానంగా కామెంట్ చేశాడు. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి వర్గ పోరు కూడా ప్రధానంగా కామెంట్ చేశారు. ఇటీవల రానున్నటువంటి బహిరంగ సభ సందర్భంగా జరిగేటువంటి సిడబ్ల్యూఈ సమావేశాల్లో మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ని మోసం కాంగ్రెస్ మోసం చేయాలని ప్రజల దగ్గరకు వస్తా ఉంది. 50 ఏళ్ల పాటు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎటువంటి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయనటువంటి కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం కోసం గ్లోబల్ ప్రచారం చేస్తూ మోసం చేయడం కోస్తుంది. ఈ మోసాన్ని ప్రజలెవరు నమ్మొద్దని చెప్పేసి కూడా హరీష్ రావు కాంగ్రెస్ కామెంట్ చేస్తూ ప్రచారం. ఇదే నేపథ్యంలో ప్రధానంగా ఈ దీంతో పాటు పాలేరు నియోజకవర్గం కూడా రాష్ట్ర మంత్రి హరీష్ రావు పర్యటించి అక్కడ మద్దూర్పల్లి గ్రామంలో 5 ఎకరాలలో 25 కోట్ల రూపాయలు విలువ చేసేట నర్సింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ ప్రధానంగా ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో వస్తున్నటువంటి వర్గధోరణులు కావచ్చు, కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి మేనిఫెస్టో మీద కూడా కొన్ని కామెంట్ చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి చిన్న గతంలో ఏ రోజు కూడా ఒక గోరు అన్నం పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గోరుముద్దలు తినిపించాలని చెప్పేసి మోసం చేయడం కోసం వస్తుంది. రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ని గెలిపించాలి, ఈ రాష్ట్రం బాగుండాలంటే బీఆర్ఎస్ గెలవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నారు. అటు సీతారామ ప్రాజెక్ట్ అంశంలో కూడా సీతారామ ప్రాజెక్ట్ అనేది సీఎం కేసీఆర్ కళ, ఆ సీతారామ ప్రాజెక్టును కూడా ఖచ్చితంగా కట్టి జిల్లా ప్రజల్ని జిల్లా వ్యవసాయ రంగాన్ని సస్యామలం చేస్తామని కూడా చెప్పినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అదే నేపథ్యంలో గతంలో ధాన్యం ఉత్పత్తిలో కావచ్చు నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ ఉత్పత్తిలో ధాన్యం ఉత్పత్తిలో కూడా తెలంగాణలోనే తెలంగాణ ప్రభుత్వం నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని కూడా కామెంట్ చేసిన నేపథ్యం కూడా కనబడతా ఉంది. రాజశేఖర్, ఓవరాల్ గా ఖమ్మం జిల్లాలో ఈ రోజు హరీష్ రావు అలాగే పువ్వాడ అజయ్ కుమార్ పర్యటనకు సంబంధించి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా మెడికల్ కాలేజీ ప్రారంభంతో పాటు నర్సింగ్ కాలేజీని ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కాలేజీ ఏర్పాటు ద్వారా ఖమ్మం జిల్లా ప్రజలకు వివిధ రూపాయలు లబ్ధి చేరుకూరుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్,